హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైసే కదా అనుకుంటున్నారా? కాదండి, ఫ్రైడ్ రైస్నే కాస్త డిఫరెంట్గా సేజ్వాన్ ఫ్రైడ్ రైస్. అయితే ఈ సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ని చిన్న చిన్న చిట్కాలు చూసేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ టేస్టీ టేస్టీ సేజ్వాన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెంత కలిసాం, లెట్స్ స్టార్ట్. ముందుగా 1/2 కిలో వరకు కుక్ చేసుకున్న బిర్యానీ రైస్ని అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా కొన్ని ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్స్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అదేవిధంగా పొడుగ్గా ఈ విధంగా తరుక్కున్న అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకొని, అలాగే దాంతోపాటు పచ్చి కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సేజ్వాన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2-3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే బాగా వేగనిద్దాం. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటన్నిటిని కాసేపు వేగనిద్దాం. ఈ విధంగా 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే క్యారెట్లు, బీన్స్ వేసుకొని వీటిని కూడా కాసేపు వేగనిద్దాం. ఈ విధంగా క్యారెట్లు, బీన్స్ కాస్త వేగి మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. అదేవిధంగా ఇందులోనే 1 టీ స్పూన్ వరకు టొమాటో కెట్చప్, 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్, అదేవిధంగా ఇక్కడ చూడండి సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అని దొరుకుతుంది మనకు షాప్లో. ఎక్కడైనా ఏ సూపర్ మార్కెట్లో అయినా సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా దొరుకుతుంది. ఈ మసాలాని 1 ప్యాకెట్ వరకు వేసుకుందాం. దాంతోపాటు 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. చూసారా, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మెల్లమెల్లగా, మరి ఎక్కువగా హార్డ్గా కాకుండా మెల్లమెల్లగా ఈ విధంగా అనుకుంటూ కలిపేసుకోవాలి. ఓకే, చూసారా మంచి కలర్గా, అదేవిధంగా మంచి ఫ్లేవర్డ్గా ఉందండి. ఓకే, ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా హై ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నేను 1/2 ప్యాకెట్ అయితే వేసి టేస్ట్ చూశాను. చూడగానే నాకు కొంచెం ఇంకా కొంచెం వేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంకొంచెం కాస్త వరకు వేసుకున్నాను, అంటే సుమారుగా 3/4 ప్యాకెట్ వరకు అయితే వేసుకున్నాను. వేసుకోగానే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కాస్తంత ఉప్పు కూడా వేసుకున్నాం. ఓకే, కొంచెం నాకు తక్కువ అనిపించింది కాబట్టి లైట్గా ఉప్పు కూడా, అర్థమైందా? లైట్గా, మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఉప్పు వేసేసుకున్నాం. అదేవిధంగా మనం ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని తురుముకొని పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీరని కూడా వేసేసుకున్నాం. వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన, పిల్లలకు బాగా ఇష్టపడే సేజ్వాన్ రైస్ అయితే ఈజీగా చిటికలు రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం. వేడివేడిగా సర్వ్ చేసుకునే ముందు ఏం చేయాలంటే, స్టవ్ ఫ్లేమ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇందులో 1/4 చెక్క నిమ్మబద్దం తీసుకొని 1/4 చెక్క నిమ్మరసం వరకు మనం ఇలా వేసుకున్నాం. గుర్తుపెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి, లేకపోతే ఏంటంటే మనకి చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 1/4 చెక్క నిమ్మరసం ఇలా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దాని మూలన ఏంటంటే ఇంకాస్త టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సూపర్గా రెడీ చేసేసుకున్నాం కదా సేజ్వాన్ రైస్ని. ఇప్పుడు దీన్ని వేడివేడిగా 1 ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, పిల్లలకి బాగా ఇష్టమైన ఈ సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ని చాలా తక్కువ ఐటమ్స్తో, అలాగే చాలా తక్కువ టైంలో చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసారా? మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా తప్పకుండా ఈ సేజ్వాన్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయటం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.